విశ్లేషకుల మాట నిజంగానే షర్మిలకు అంత సీన్ లేదా? తోచి తోచనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్ళిందట. ఈ సామెత సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపై వైరల్ అవుతోంది. అయితే ఈ సామెత షర్మిలకు ఎంతవరకు వర్తిస్తుందన్నది పక్కన పెడితే, ఆమె అతి విశ్వాసానికి పోయి ఉన్న ఇమేజ్ కాస్త పోగొట్టుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగానే కనిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల మాట తీరును చూస్తుంటేనే అది అర్థమవుతోంది. తన వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పడం అతిశయోక్తిగానే కాదు, ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. తాను పోటీ చేయకపోవడం వల్ల తెలంగాణలో 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పడం హాస్యాస్పదంగానే చూడాల్సి ఉంటుంది. వైఎస్ షర్మిల అసలు తెలంగాణలో పార్టీ పెట్టడమే పెద్ద తప్పు. సీమాంధ్రకు చెందిన నేతగా తెలంగాణలో పార్టీ పెట్టి ఏం చేస్తారని ఆమె వైఎస్ఆర్ టీపీని పెట్టినప్పుడే అందరూ వ్యాఖ్యానించారు. అయితే వైఎస్ మద్దతుదారులతో పాటు జగన్ సైన్యం అండగా ఉంటుందని భావించారు. 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. చివరకు తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ను ఓడించడానికి అంటూనే కాంగ్రెస్ను గెలిపించడానికి తన పార్టీ ఎన్నికలలో పోటీ చేయలేదని చెప్పి పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు చాలామంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల వెంట ఉంది అతి కొద్ది మంది మాత్రమే. వారిలోనూ పేరున్న నేతలు ఎవరూ లేరు. తెలంగాణ కాంగ్రెస్ కూడా షర్మిలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆమె కూడా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అభినందనలు తెలిపి ఊరుకున్నారు తప్పించి ఎవరినీ కలిసే ప్రయత్నం చేయలేదు. చివరకు షర్మిలను కూడా కాంగ్రెస్లో ఉన్న నేతలు, గెలిచి మంత్రులుగా ఉన్నవారు కూడా కలవలేదు. అది షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పట్టు అని చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో దాదాపు షర్మిల తండ్రి క్యాబినెట్లో పనిచేసిన మంత్రులే అధికంగా ఉన్నారు. వైఎస్ రాజకీయ భిక్ష పెట్టిన వారు కూడా లోటస్ పాండ్ వైపు చూడలేదంటే పరిస్థితిని వేరే చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సమయంలో వైఎస్ షర్మిల ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆమె ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్లో చేరనున్నారు. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. షర్మిల చేరితే కాంగ్రెస్కు వచ్చేది లేదు, పోయేది లేదు. నష్టమంటూ జరిగితే అది షర్మిలకే తప్ప కాంగ్రెస్కు కొత్తగా జరిగే నష్టమంటూ ఏది ఉండదు. అయితే అన్న జగన్కు కూడా ఇవ్వని ప్రాధాన్యత కాంగ్రెస్ నేతలు ఇస్తారంటే ఎలా నమ్ముతావమ్మా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికలలో వైఎస్ షర్మిలను ఆ పార్టీ తరఫున ప్రచారానికి దించితే అక్కడ పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. ఏపీలోనూ ఉన్న ఇమేజ్ కూడా పోయే అవకాశాలున్నాయి. ఏదైనా గుప్పటి మూసేంతవరకే, తెరచి చూస్తే అన్న తరహాలో ఇప్పుడు షర్మిల ఏపీలో అడుగుపెట్టి తన పేరుతో పాటు తండ్రి వైఎస్ పేరును బద్నాం చేయడం ఎందుకన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏపీలో ఏం చేయాలనుకుంటున్నారని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఏపీలోకి వెళ్ళి వైఎస్ షర్మిల ఏం చెబుతారు? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరు మార్చి మళ్ళీ రాజీవ్ ఆరోగ్యశ్రీగా పెట్టమంటారా? వైఎస్ఆర్ ఆసరా పింఛన్లు తీసి సోనియా పింఛన్లు తీసుకొస్తామని చెబుతారా? వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకానికి ప్రత్యామ్నాయంగా మరో పేరు పెట్టమంటారా? వైఎస్ కుమారుడు జగన్ పరిపాలన బాగాలేదని కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే రాజన్న రాజ్యాన్ని తెస్తామని చెబుతారా? ఇవన్నీ వైఎస్ అభిమానుల నుంచి షర్మిలకు దూసుకొస్తున్న ప్రశ్నలు. నిర్ణయం తీసుకున్నంత తేలికైన విషయం కాదు ప్రజలను మెప్పించడం, నమ్మించడం. అందుకే షర్మిల మరోసారి రాంగ్ స్టెప్ వేస్తున్నారన్న వ్యాఖ్యలే ఎక్కువగా రాజకీయ పార్టీలో వినిపిస్తున్నాయి. రాజకీయాలలో నాటకీయత ఉండదు, అంతా వాస్తవ రూపంలోనే ఉంటుంది. షర్మిలను ఏపీ ప్రజలు ఎలా చూస్తారన్నది భవిష్యత్తులో తేలనుంది.